స్థానిక నిరుద్యోగ యువతకు ఐఎంఎల్ డిపోలో ఉపాధి దొరికే వరకు వారి పక్షాన ఉద్యమం కొనసాగిస్తామని ఉద్యమ జేఏసీ కమిటీ అధ్యక్షులు పుల్లబోయిన మల్లీష్, ఉపాధ్యక్షులు సోమ నరసింహులు, కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ గౌడ్, మధుసూదన్ రెడ్డిలు అన్నారు. కొల్చార మండలం చిన్నగన్పూర్ ఐఎంఎల్ డిపో ముందు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఐఎంఎల్ డిపో ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరుద్యోగ యువత నిరసన తెలిపారు. అనంతరం జేఏసీ నేతలు పుల్లబోయిన మల్లీషం, సోమ నరసింహులు, లక్ష్మీనారాయణ గౌడ్, మధుసూదన్ రెడ్డిని మాట్లాడుతూ ఐఎంఎల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం దొరకకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఐఎంఎల్ కంపెనీలో డిపోలో 300 మంది చేసే పనిని కేవలం 60 మంది హమాలి పనిచేసి లబ్ధి పొందుతున్నారని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మా రోజు ఉద్యమం ఇలానే కంటిన్యూషన్ అవుతుంది. ఇలా మాకు సానుకూలంగా మా డిఎం గారు మాకు సపోర్ట్ చేసి మా యువతకు ఉపాధి కల్పించితే బాగుంటుందని మేము చాలా వరకు సానుకూలంగానే ఉంటున్నాము. లేని ఎడల ఈ ఉద్యమం తీవ్రస్థాయికి అయితే చాలా ఇబ్బందికరమవుతుందని మేము మా యొక్క మనవి తెలియజేస్తూ ఈ మీడియా చిత్రం మా విన్నవించుకోవడం జరుగుతుంది. ఐఎంఎల్ డిపోలో గత 10 రోజుల నుంచి ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. గత 10 రోజుల కిందట ఏదైతే 60 లక్షల 10 వేలకు అమ్ముడు పోయిందో పోస్టు, అది అమాలివా సంఘంలో ఉన్నటువంటి పనిచేసే వాళ్ళు కార్మికులు, అది కాదు అనడం సమాజమైన విషయం కాదు. అది అయినప్పుడు కూడా మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం, చాలామంది కూడా అక్కడ ఉండి ఆ వేలంపాటలో చూడడం వల్లనే మేము ఈ ముందుకు వెలుగులోకి తీసుకొచ్చినాం. నిరసన కార్యక్రమం 9వ రోజుకు చేరుకున్నది. అయితే మా యువత అంతా ఒకటి ఏంటంటే, ఎలాంటి గడబడ లేకుండా నిశ్శబ్దంగా పెద్దలు చెప్పినట్టు ఏ విధంగా చెప్తే ఆ విధంగా పనిచేస్తున్నారు. వరి కోతలు చాలా ఊపందుకున్న సమయంలో కూడా ఇంతమంది యువత ఉపాధి కోసం ఇక్కడ వరకు వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే ఒకసారి పెద్దలు ఆలోచించాలి. ఎంత తొందరలో అయితే తొందరలో శాంతియుతంగా దీని ఉద్యోగాలు కల్పిస్తే చాలా మంచిగా ఉండాలి. లేదంటే దీన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్ళి చాలా ఒత్తిడికి తీసుకొస్తామని మనం చేస్తున్నాం. నిరుద్యోగులమందరం కూడా ఇక్కడ ఎంతోమంది ఉన్నతాలు చదువుకొని ఎక్కడనో దూర ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ వలస ఇక్కడ నుంచి వలస పోయి కూడా మళ్ళీ ఇక్కడికే వచ్చి చాలా తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టి చూసుకునే ఇబ్బంది కాలం ఉంది. కాకపోతే అంటే 10 రోజుల నుంచి చేస్తున్నా కూడా ఇంతవరకు చల్లడం లేదు. డిఎం గారు సానుకూలంగా ఇంతమంది స్పందించాడు, ఇప్పుడు మరీ ఫోన్లో సంప్రదించాక స్పందించడం లేదు. కాబట్టి కాకపోతే ఏంటంటే మేమందరం నిరుద్యోగులందరం జేసీ గారి పోయి కూడా మొన్న వినతి పత్రం ఇవ్వడం జరిగింది.